morning everyone. Okay, me under the children. Monthly final year of computer, two papers today. Prati subject monthly, history and two papers, political and political science and two papers in Kundi, alagi computer kuda two papers in Kundi. Alagi minimum two papers which is human resources management Kundi, plus something quality aptitude, quantity aptitude Kundi. So, మనకి కంప్యూటర్ లో టూ పేపర్స్ ఉంది కదా. సో ఫస్ట్ పేపర్ ఏంటంటే మల్టీమీడియా సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ అన్నమాట ఫస్ట్ పేపర్. ఇది మనకి కామన్ పేపర్ ఉంటుంది. కామన్ పేపర్ మల్టీమీడియా సిస్టమ్ అండ్ అప్లికేషన్స్. మల్టీమీడియా సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ సో ఫస్ట్ పేపర్ మనకి మల్టీమీడియా సిస్టమ్ అండ్ అప్లికేషన్. సో ఈ మల్టీమీడియా సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ లో మనకి మల్టీమీడియా ఎలా యూజ్ చేయాలి దీంట్లో ఉంటే అంటే దీంట్లో ఏముంటే మనకి టెక్స్ట్ సౌండ్ యానిమేషన్ వీడియో మేకింగ్ మల్టీమీడియా అలాగే డిజైనింగ్ ఇంటర్నెట్ అండ్ మల్టీమీడియా. ఫస్ట్ ఇంకా మళ్ళీ త్రీ ఫస్ట్ పేపర్లో మనకి ఈ ఫస్ట్ పేపర్లో మనకి త్రీ యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ వన్లో మనకి మల్టీమీడియా ఇంటరాక్షన్ చెప్పాలి. మల్టీమీడియా ఇంట్రడక్షన్ అలాగే మల్టీమీడియా అంటే ఎట్లా ఉండే అప్లికేషన్స్ ఎలా ఉంది మొత్తం ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ టెక్స్ట్ ఈ మల్టీమీడియాలో వస్తే టెక్స్ట్ అనేది సో టెక్స్ట్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఫాంట్ సైజ్ ఏంటి ఇలాంటివన్నీ ఈ టెక్స్ట్లో వస్తే. నెక్స్ట్ అలాగే ఇమేజెస్ ఈ మల్టీమీడియాలో ఇమేజెస్ ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్స్ 3D ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి ఇమేజెస్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ మంత్కి థర్డ్ యూనిట్ సో సెకండ్ యూనిట్ వచ్చి ఫస్ట్ది సౌండ్ సెకండ్ వచ్చి యానిమేషన్ సౌండ్ యానిమేషన్ వీడియో. సో ఈ త్రీ టాపిక్స్ అన్నమాట సౌండ్ ఏ విధంగా మనం సౌండ్ సెట్ చేసుకోవాలి అది డిజిటల్ ఎలా ఉంటుంది MIDI ఇలాంటి వాటి గురించి మనం సౌండ్ తెలుసుకుంటాం. నెక్స్ట్ యానిమేషన్ మనం ఎలా యానిమేట్ చేయాలి అంటే పిక్చర్ని మనం యానిమేట్ చేసుకుంటాం కదా ఫోన్లో సో అలా అనమాట. సో వీడియోస్ ఆ వీడియోస్ గురించి. నెక్స్ట్ యూనిట్ త్రీలో మనకి మేకింగ్ మల్టీమీడియా అలాగే ఇంటర్నెట్ అండ్ మల్టీమీడియా. సో ఇది ఈ టూ లెసన్స్ అన్నమాట. అది ఫస్ట్ అసలు యాక్చువల్లీ మల్టీమీడియా అంటే ఏంటంటే అందరూ పెళ్ళి. సో ఇది మల్టీమీడియా ఈ టోటల్ టాపిక్స్ ఇది మనకి ఫస్ట్ పేపర్ అన్నమాట. ఫస్ట్ పేపర్ ఇది మల్టీమీడియా. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ విత్ C++. మనం సి ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నామా మనం తెలుసుకోలేదు. సి ప్రోగ్రామ్ ఏంటంటే HTML అనేది మనకి DBMS తెలుసుకో. C++ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకోవాలి ఈ దీంట్లో. ఫస్ట్ సెకండ్ పేపర్ వచ్చి మనకి ప్రోగ్రామింగ్ విత్ C++. ప్రోగ్రామింగ్ విత్ సి ప్లస్ ప్లస్. దీంట్లో కూడా సేమ్ మనకి త్రీ యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ అయినా దాని యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ మనకి త్రీ యూనిట్స్ యూనిట్ వన్
ఉంటుంది ఆబ్జెక్ట్స్ ఇది చిన్న షార్ట్గానే ఉంటుంది ఈ మొత్తం ఆబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే యూనిట్ టూలో యారేస్ స్ట్రింగ్స్ యారేస్ స్ట్రింగ్స్ అలాగే ఇన్వెంటరీలో యూనిట్రీలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ సో ఇవన్నమాట సేమ్ సో సెకండ్ పేపర్ వచ్చి మనకి ప్రోగ్రామింగ్ విత్ సి ప్లస్ ప్లస్ 80 యూనిట్స్కి అంటే ఫస్ట్ దాంట్లో ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి దాంట్లో డేటా టైప్ దాని స్ట్రక్చర్ ఏమైనా ఉంటుందని ఫస్ట్ డిడక్షన్ అనమాట తర్వాత యారేస్ స్ట్రింగ్స్